ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాము. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకోండి, బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట, బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేనారు, వచ్చేది మనమే 151, పోతే 1 20 పోతాయి, లేకపోతే 1 30 పోతాయి, లేకపోతే 1 50 పోతాయి, 100 వస్తే చాలు, రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 175 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర స్వామి ఇస్తే అంటాడని. వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకు వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును. అవును. ఒక ఓటు పట్టడం మోసం చేశారా? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయన మర్చిపోయేసాడు తాగి, ఆ మందు కల్తీ మందు తాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు, ఆడెవడో తాగేసి అడి తిరిగి ఇడి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ తిరుగుతుంది, కింద ఫ్యాన్ కనబడింది, ఎగేసేయడం అంతే.